హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాత బస్తీలో ఈ యాత్ర సాగుతుండటంతో మార్గం మొత్తం ప్రత్యేక పహార ఏర్పాటు చేస్తున్నారు. ఆణువాణువు కనిపించేలా సీసీ కెమెరాలను సెట్ చేశారు. శోభాయాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కౌశిక్ అందిస్తారు. కొద్దిసేపట్లో దూర్పేట నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. గోశామాయిల ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడే కొద్దిసేపటిమే పూజా కార్యక్రమం కూడా ముగిసినట్టు తెలుస్తుంది. మనకి ప్రస్తుతంగా అయితే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దూర్పేట మీదుగా కోటికి వెళ్లే వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. దీనికోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలో దింపారు. పెద్ద మొత్తంలో పోలీసులు కూడా అడుగడుగున కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు డాగ్ స్క్వాడ్తో పాటు బాంబ్ స్క్వాడ్ కూడా అనుమానం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనకు సేపట్లో శోభాయాత్ర ప్రారంభం ఉండేది. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో ఈ శోభాయాత్రలో కూడా ఇటు యువకులు పాల్గొంటారు. ఆనందోత్సవాల్లో ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రాజాసింగ్ మంగళ గోశామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నడుస్తుంది. ఇంకోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద మొత్తం కూడా యువత యువకులకు చేరుకున్నారు. వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ చేరుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య మరికొద్దిసేపట్లో ఈ శోభాయాత్ర కూడా ప్రారంభం కాదు. దీనికోసం కూడా పెద్ద మొత్తంలో పోలీసులు కూడా మోహించడం జరిగింది. దీనికోసం కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఏదైతే దూల్పేట పరిసర ప్రాంతంలో సందులో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి ఎలాంటి అవాంతమైన సంఘటన చోటు చేసుకోకుండా గతి బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ సుధాకర్తో కౌశిక్, టీవీ హైదరాబాద్.